అవును ఒకడే వచ్చావండి అల్లుడు గారేరే నీ దర్జా నీ దర్పం నీ వైభవం చూపించాలని ఫ్రెండ్స్ వేసుకుని వెనకాల వస్తున్నాడు అలాగా రేయ్ రెండు కుర్చీలేయండిరా దా పద ఏమండే ఎంతసేపు మీ దర్జాలు దర్పాలు వైభవాల గురించి మాట్లాడుకోవడంతో నాకు ఉబ్బర బండాలు అమ్మేసి నా గురించి మాట్లాడమని లే ఆ చూపేంటండే అప్పుడేం చెప్పారు మీరు వాళ్ళు ఏదడితే అది కొనిచ్చారా ఇక్కడికి వచ్చాక నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పారా లేదా తీరా ఇక్కడికి వచ్చాక నా కొబ్బరి బొండాల మీద గురించి పట్టించుకో ఇంకోసారి కొబ్బరి బొండాల గురించి ఎత్తావా చెయ్యి ఎత్తాల్సి వస్తుంది మీరు చెయ్యి ఎత్తడం ఎందుకులేండి నేనే చేసేది అదిగో అల్లుడు గారు వావ్ వాటే బంగ్లారా నిజంగా మనవాడు అదృష్టవంతుడు నక్కీ ఛాన్స్ కొట్టాడురా అవునరా బావా ఏంటి మీ అల్లుడు ఫ్రెండ్స్ మారిపోయారు నే బంగారం కొనిపెట్టి నీళ్ళకి కాదు అతను నీలా కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు కాదు కోటి ఇస్తాడు ఓహో కోటకి 10 మంది ఫ్రెండ్స్ ని మారుస్తాడు అయితే మనం ఇప్పుడు ఇళ్ళకి కూడా బంగారం కొనాలా అదిగోరా నా అల్లుడు దిగాడు చూడు అల్లుడా బావా నీ అల్లుడు కూడా మారిపోయాడు బావా अयोबर बुंडा बंगार बटलू कुर्रा वेरंडी बाबू वेर मोदी ఎక్కడో తేడా కొడుతుంది ఎక్కడో తేడా కొడుతుందని అంటే నువ్వు ఏమన్నావ్ నేను చూసుకుంటా నువ్వు మూసుకో నేను చూసుకుంటా నువ్వు మూసుకో అన్నావ్ ఇప్పుడు ఏమైంది కొట్టింది నన్ను మూసుకుంది నువ్వు ఇప్పుడు చెప్పు సమాధానం ఏం చెప్తావ్ చెప్పు మా అన్నయ్యకి చెప్పయ్యా చెప్పు చెప్పు ఒరేయ్ సింహాద్రి నీ స్నేహం మీద నమ్మకంతో నా కొడుక్కి ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినా వదులుకున్నాను 10 ఏళ్ల క్రితం నీ చెల్లెలు పెళ్లిపేటల నుంచి లేచిపోయింది నీ కుటుంబానికి బస్తుందని తెలిసినా పట్టించుకోలేదు కానీ ఈ రోజు నీ కూతురు నా కొడుకుతో పెళ్లి పెట్టుకొని అక్కడ వేరే వాడితో తిరుగుతోంది నీ కూతురు నీ మాట జవదాడదని పెద్ద పెద్ద కబుర్లు చెప్పావ్ ఇదేనా నీ పెంపకం నాకు సీత లాంటి కోడలు కావాలనుకున్నాను గానీ ఇలా అద్దమైన తిరుగుళ్ళు తిరిగే పిల్ల కాదు ఈయన నీకు ప్రాణ స్నేహితుడు కోటీశ్వరుడు ఈయన కూతురిని నేను పెళ్లి చేసుకోవాలి ఇంకా సిగ్గు లేకుండా అక్కడే నిలబడ్డావంటే రా ఆగు బాబు అనుకున్న మాట ప్రకారం అనుకున్న ముహూర్తానికే నువ్వు నా కూతురు మెళ్ళో తాళి కట్టావు వాడి పేరేంట్రా బాలు బాలు మా నాన్న पनी స్వప్న లేకపోతే నువ్వు చచ్చిపోతానో కదరా నువ్వు ఎక్కడ ప్రాణాలు తీసుకుంటావని భయపడా పని చేసిందా స్నేహం కోసం ప్రాణం ఇచ్చిన ఇలాంటి వాడు మాకు దూరం కాకూడదని ఆ పని చేసావురా మీ ఇద్దరు ఒకటవాలనే ఉద్దేశంతో ఆ పని చేసావురా
నువ్వెక్క దొరికవయ్యా బాబు, ఆ పిల్లని పెళ్లి చేసుకోవాల్సి వాడి నువ్వే హింస పెడతావేంటి? వెళ్ళి ఆ హింస అక్కడ చూపించు. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు వెళ్ళు. పల్లెటూడువే బాబు, ఆడు ఫస్ట్ హాఫ్ లో కొట్టిన దెబ్బలకి క్లైమాక్స్ లో లేచాను. ఈసారి కనుక ఆవ్, ఈసారి కనుక ఆడు కొట్టాడనుకో నెక్స్ట్ పిక్చర్ లో లేస్తాను. అంత గులగా ఉంటే నువ్వే వెళ్ళు. ఎల్లవయ్య బాబు, ఎల్లు ఎల్లు. ఆగండి అయ్యా బాబు, ఆగండి ఆగండి. ఇంకోసారి నువ్వు నోరెత్తినా నీ మనుషులు చెయ్యెత్తినా ఇది కాలేజీ అన్న సంగతి నేను మర్చిపోతాను. మీరు ఫోటో పంపించే వరకు మీ మాటకే కట్టుబడున్నాను. మీరు ఫోటో పంపించిన తర్వాతే ఇతని ప్రేమించాను, భర్తగా భావించాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి ఫోటోలు మారాయి, వీడి కాదు వాడి చేసుకో, వాడితో సంసారం చేయని చెప్తే మార్చుకోవటానికి ఇదేవి పూలు గాజులు కాదు. మనసు, నేను ఇతన్ని ప్రేమించాను, ఇతన్ని పెళ్లి చేసుకుంటాను, నువ్వేమైనా చేసుకో. నా స్వప్న మీద చేయి చేసుకున్నందుకు నిన్ను నిలువు నా నరికేసేవాణ్ణి. కన్న తండ్రి వైపోయావు. ఎంతసేపు మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, మీ కోరికలు మా మీద రుద్దడం తప్ప మాకు సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వరా? సరే, మీ మూర్ఖత్వం, మీ మొండి పట్టుదల నెగ్గటమేగా మీకు కావలసింది. అలాగే కానివ్వండి, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. అవును స్వప్న, ఈరోజు నా ముందే నేను కొట్టాడు. అతని మాట కాదంటే రేపు నిన్ను చంపినా చంపేస్తాడు. నా ప్రేమని గాయపరచడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై లవ్. కానీ ఒక్కటి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ కూతురు ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా ఇక్కడ ఇక్కడే ఉంటుంది. ఆ జ్ఞాపకం తనే బ్రతికేస్తాను. తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళరా. పవర్ ప్లాంట్ ఉంది, అంటుకుంటే మొత్తం పేలిపోతుంది సార్.